ఎన్నికల వేళ ఎన్టీఆర్ను దువ్వుతోన్న బాబు, తారక్ను రారమ్మని పిలుస్తోన్న లోకేష్, పార్టీని ఎన్టీఆర్కు అప్పచెప్పాలని కొందరి డిమాండ్, నో కామెంట్ అంటున్న గ్లోబల్ స్టార్, అన్నింటికీ మౌనమే సమాధానం. ఎన్నికలకు ముందు ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ను దువ్వే ప్రయత్నం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ అధినేత భావిస్తున్నారు. ఇప్పటికే పవన్ పార్టీతో జతకట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే మెగా క్యాంపుకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ను రారంభించున్నారు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండాలని కోరుకునే వారంతా రాజకీయాల్లోకి రావాలన్న లోకేష్ ఎన్టీఆర్ను పార్టీలోకి ఆహ్వానించారు. పాదయాత్ర సందర్భంగా తిరుపతిలో యువతతో ముఖాముఖిలో ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చిన సందర్భంగా లోకేష్ స్పందించారు. చంద్రబాబు తన తనయుడు లోకేష్ కోసం ఎన్టీఆర్ను తొక్కేస్తున్నారని ప్రత్యర్థులు తరచూ విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. ఈ సమయంలో లోకేష్ ఎన్టీఆర్ను ఆహ్వానిస్తూ చేసిన ప్రకటన కొత్త చర్చకు దారితీసింది. లోకేష్ చేసిన ప్రకటనపై తారక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. కానీ ఆయన సన్నిహితులైన కొడాలి నాని, వల్లభనేని వంశీలు మాత్రం ఓ రేంజ్లో లోకేష్పై విరుచుకుపడ్డారు. ఎవరు పెట్టిన పార్టీలోకి ఎవరిని ఆహ్వానిస్తున్నారు అంటూ చంద్రబాబు లోకేష్లపై చెలరేగిపోయారు. టీడీపీని స్థాపించింది ఎన్టీఆర్ అని, లోకేష్ తాత ఖర్జూర నాయుడు కాదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అవుతాడని, ఆయన్ని ఆహ్వానించడానికి లోకేష్ ఎవరంటూ అటాక్ చేస్తున్నారు. అంతేకాదు టీడీపీ బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్కు అప్పగించాలని ఎప్పటిలాగే తమ డిమాండ్ను వినిపించారు. 2009 ఎన్నికల్లోనే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అహోరాత్రులు కష్టపడ్డారు. చివరిలో రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలయ్యారు కూడా. ఆసుపత్రి బెడ్పై ఉండి కూడా టీడీపీ గెలుపు కోసం ఎన్టీఆర్ ప్రచారం చేయటం అప్పట్లో అందరినీ కదిలించింది. అయినప్పటికీ ఆ ఎన్నికల్లో తెలుగుదేశం గెలవలేకపోయింది. ఆ సమయంలో లోకేష్ ఇంకా రాజకీయ వాసనే చూడలేదు. ఇక ఆ తర్వాత లోకేష్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చే క్రమంలో బాబు ఎన్టీఆర్ను పక్కన పెట్టారు. మహానాడు సహా పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమానికైనా ఎన్టీఆర్కు ఆహ్వానం అందేది కాదు. ఎన్టీఆర్ గ్లామర్ ముందు లోకేష్ తక్కువైపోతాడనే ఆందోళనతో బాబు తారక్ని ఆమడు దూరంలో పెట్టాడంటారు. అటు ఎన్టీఆర్ కూడా ఆ కుటుంబానికి దూరం జరిగి తన ఫోకస్ అంతా సినిమాలపైనే పెట్టారు. అయితే నారా కుటుంబంపై రాజకీయ విమర్శలు వచ్చిన ప్రతిసారి ఎన్టీఆర్ను రాజకీయాల్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ నేతలు. పొద్దున్నేళ్ల క్రితం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో కొందరు టీడీపీ నేతలు జూనియర్ ఎన్టీఆర్ లక్ష్యంగా విమర్శలు కూడా చేశారు. వాటిని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తిప్పికొట్టారు. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కావడం తమ్ముళ్లను కలవరపాటుకు గురిచేసింది. కర్ణాటకలో పునీత్ రాజ్ కుమార్కు సంబంధించిన ఓ కార్యక్రమానికి ఎన్టీఆర్ను ఆహ్వానించిన కమలం సర్కార్ రెడ్ కార్పెట్ పరిచి ఘనస్వాగతం పలికింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ను దూరం చేసుకోవడం అంత మంచిది కాదనే తత్వం ఎన్నికలకు ముందు బాబుకు మళ్లీ బోధపడుతోంది. వచ్చే ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ను తిరిగి పార్టీలోకి తీసుకురావాలనే డిమాండ్ కొందరు బలంగా వినిపిస్తున్నారు. లోకేష్ కారణంగానే జూనియర్కు అవకాశం దక్కటం లేదనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే అటు పవన్ కళ్యాణ్, ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరిని ఎన్నికల వేళ బ్యాలెన్స్ చేసుకోవాలనేది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. లోకేష్ ఆహ్వానించిన జూనియర్ ఎన్టీఆర్ ఈ ఎన్నికల సమయంలో తిరిగి రాజకీయంగా యాక్టివ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే చంద్రబాబు తన కుటుంబాన్ని అడుగడుగునా అవమానించారనే ఆగ్రహంతో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. హరికృష్ణను రాజకీయంగా వాడుకుని పదవులు ఇవ్వకుండా దూరం పెట్టడాన్ని మనసులో పెట్టుకున్నారు. హరికృష్ణ ముఖ్య అనుచరులు తన సన్నిహితులైన కొడాలి నాయని, ఆ తర్వాతి కాలంలో వంశీని పక్కన పెట్టడాన్ని గమనించారు. అయినా ఎక్కడా విమర్శలకు పోలేదు, మౌనమే పాటిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ను ప్రచారానికి వాడుకోవాలని చంద్రబాబు భావించినా జూనియర్ ఆసక్తి చూపలేదు. దాంతో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూడొద్దంటూ తమ సామాజిక వర్గ మాధ్యమాల్లో ఫత్వా జారీ చేయించారు చంద్రబాబు నాయుడు. ఆ సమయంలోనే విడుదలైన జూనియర్ సినిమా దమ్మును చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలు బాయ్కాట్ చేశారు. తమ సామాజిక వర్గం నేతల గుప్పెట్లో ఉన్న థియేటర్లలో ఆ సినిమా ఆడకుండాను ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత 2018 తెలంగాణ ఎన్నికల సమయంలో హరికృష్ణ తనయ నందమూరి సుహాసినికి కూకట్పల్లి టికెట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు హరికృష్ణ తనయులు అక్కడ ప్రచారం చేస్తారని ఆశించారు. కానీ ఎన్టీఆర్ కళ్యాణ్ రాములు ఎన్నికల ప్రచారం చేయలేదు. 2019 ఎన్నికల్లో టీడీపీ అడ్రస్ గల్లంతైంది. 2024 ఎన్నికల్లోనూ ఓడిపోతే ఇక పార్టీకి గడ్డు పరిస్థితులు తప్పవని భావించి వచ్చే ఎన్నికల్లో ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఎంతమంది వీలైతే అంతమంది చేత ప్రచారం చేయించాలనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లు చెప్తున్నారు. లోకేష్ నోట ఎన్టీఆర్ పలుకు కూడా దాంట్లో భాగమేనని రాజకీయ పండితులు భావిస్తున్నారు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించినప్పుడు జనంలోంచి కొందరు జూనియర్ ఎన్టీఆర్ రావాలి అంటూ నినాదాలు చేశారు. తర్వాతి ముఖ్యమంత్రి ఎన్టీఆరే అని ప్లకార్డులు పట్టుకున్నారు. లోకేష్ పాదయాత్రలోనూ జూనియర్ ఎన్టీఆర్కు తరచుగా జనం జిందాబాదులు కొడుతున్నారు. ఈ ప్రజానాడిని గమనించిన తర్వాతనే వచ్చే ఎన్నికల్లో జూనియర్ను ఏదో ఒక విధంగా ఒప్పించి మెప్పించి ప్రచారానికి రప్పించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారట.
జూనియర్ను ఒప్పించే బాధ్యత తీసుకోవాలని బావమర్ది బాలయ్యను బాబు కోరినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇక్కడ మరో వాదన కూడా ఉంది. ఎన్టీఆర్ పిలిచినా రాడని తెలుసు కాబట్టి ఓ మాట చెప్పిస్తే సరిపోద్దులే అనే వ్యూహంతో బాబు ఉన్నారట. ఒకవేళ ఎన్టీఆర్ ప్రచారానికి వచ్చినా ఆయన గ్లామర్ ముందు లోకేష్ తక్కువైపోతారు. ఏదేమైనా ఎవరు పిలిచినా పిలవకున్నా ఎన్టీఆర్ ఇప్పట్లో రాజకీయాల వైపు చూసే అవకాశమే కనిపించడం లేదు.